మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని తప్పుపట్టారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. దీనిపై స్పందించిన మంత్రి కాకాణి సోమిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు. సిబిఐ ఇచ్చినంత మాత్రాన అదే ఫైనల్ తీర్పు కాదు. ఏమవుతుందో సిజే బెంచ్ ఏమి ఇస్తుందో చూస్తాం. బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. నేను పెట్టిన నకిలీ పత్రాల కేసు ఉంది కదా, నీ మీద అసలు కేసు ఉంది కదా, ఎందుకు అంత ఎగిరి ఎగిరి పడతావు? దానికి ఎవరి చేత రికమెండ్ చేయించుకోలేవు కదా, పెట్టింది నేను. ఇది సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తప్ప చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ కాదు కదా. సిబిఐ అంటే ఏంటి? వీళ్ళు చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ అనుకుంటున్నారేమో. ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మీరు ఏ నోటుగా అయితే కోరారో, జరగాలని డిమాండ్ చేశారో, సిబిఐ విచారణ జరిగిన తర్వాత సిబిఐ సంవత్సర కాలం పాటు విచారించి ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ఈరోజు మరలా సిబిఐ విచారణనే తప్పుపట్టేటువంటి విధంగా కథనాలు రాయడం, దాని మీద విమర్శలు చేయడం, దానికి సంబంధించి సోమిరెడ్డి చెప్పండి, నేను రిట్ అప్పీల్కి పోతానండి, పోమానండి. ఎవడదన్నాడు?